హలో అండి, ఈరోజు మేము తంజావూరులోని బృహదీశ్వర ఆలయంకి వచ్చాం. ఆ శివయ్య దర్శనం తర్వాత షాపింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆలయంకి ముందు ఉన్న పార్కింగ్ ప్లేస్కి రైట్ సైడ్లో ఉంటుంది ఈ షాపింగ్ ఏరియా. చాలా బొమ్మలు కొనాలని ఎంతో ఆశగా వెళ్ళాను, బట్ ఇక్కడ రేట్లు మండిపోతున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి, కొన్ని తక్కువ రేట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక ఆఫర్ కూడా పెట్టారు, 4 ఐటమ్స్ కొంటే 1 ఫ్రీ, 7 ఐటమ్స్ కొంటే 2 ఫ్రీ అన్నారు. కానీ అవి అన్ని బొమ్మలకు వర్తించవు, మనం ఎక్కువ కాస్ట్గా ఉన్న వాటిని కొంటేనే ఆఫర్ వర్తిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇన్ని రకాల బొమ్మలు ఉన్నాయని మీకు అనిపిస్తుంది. రకరకాల చెక్క బొమ్మలు, మనం ఇవి కొండపల్లిలో కూడా కొనవచ్చు అనుకుంటాం, కానీ ఎవరి ఆర్ట్ వారిదండి. ఇక్కడ ఉన్న బొమ్మలు మొత్తం ఓపికగా చూసేయండి. అసలు మెయిన్ అయితే నేను తంజావూరు పెయింటింగ్స్ కొందామని ఇక్కడికి వచ్చాను, బట్ ఇక్కడ లేవు. ఇంకో షాప్ అడ్రస్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళాలంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది. అందుకని ఇక్కడున్న షాప్లోనే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇక్కడ ఏ షాపింగ్ చేయాలి, ఇక్కడ ఏది ఫేమస్, ఇలా ఆలోచిస్తాం. సో ఇక్కడ మాత్రం పెయింటింగ్ అనే చెప్పవచ్చు. చిన్న చిన్న చెక్క బొమ్మల మీద కూడా పెయింటింగ్ ఎంత అందంగా వేశారో, ప్రతిదీ మీరు గమనిస్తే ప్రతి బొమ్మ మీద ఆర్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ప్రతిదీ వీడియో తీశాను ఈ ఒక్క షాప్లోనే, చుట్టూ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, బట్ నేను అన్నీ తీయలేదు, కొన్ని మాత్రమే. మేము ఏ షాప్లో అయితే షాపింగ్ చేశామో ఆ షాప్లో మాత్రమే ఐటమ్స్ నేను మీకు చూపించాను. ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు తంజావూరులో ఎలాంటి బొమ్మలు ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు వీడియో చూసేయండి.